అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ ఉన్నది ఒకటే జీవితం. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఇంక కథలోకి వెళ్తే, గేటు ముందు ఆటో ఆగిన చప్పుడికి డైనింగ్ టేబుల్ తుడుస్తున్న అనసూయమ్మ ఒక్కడుగు వెనక్కి వేసి మెడ తిప్పి వీధివైపు చూసింది. గేటు తలుపు తీసి సూట్ కేసు లాక్కుంటూ వస్తోంది సంధ్య. గతుక్కుమంది అనసూయమ్మ గబగబా ముందు హాల్లోకొచ్చేసి లోగొంతుతో, ఏమండి, సంధ్య మళ్ళీ వచ్చేసింది అంది గాబరాగా. ఏంటి సంధ్య మళ్ళీనా? పడక్కుచ్చీలో వాలి ఒక్క పలుకు నములుతూ భుక్తాయాసం తీర్చుకుంటూ పొద్దుడు చదవగా మిగిలిన పేపర్ చివరి పేజీలు తిరగేస్తున్న పార్వతీశం గారు గబాలను కుర్చీలోంచి లేచారు. ఆపాటికే సంధ్య గుమ్మంలో అడుగుపెట్టింది. కూతురు చేతిలో సూట్ కేసు అందుకుని గోడవారిగా పెట్టి, బస్సా ట్రైన్కొచ్చావా అడిగింది అనసూయమ్మ మామూలుగా ఉండడానికి సతదా ప్రయత్నిస్తూ. కృష్ణకొచ్చాను చెప్పింది సంధ్య క్లుప్తంగా. అల్లుడు చెక్కించాడా? మరో ప్రశ్న సంధించింది అనసూయమ్మ సంధ్య మొహం వంక పరకాయించి చూస్తూ. మాట్లాడలేదు సంధ్య. సరే సరే, ప్రయాణం చేసొచ్చింది, ముందు దాని స్నానం పానం సంగతి చూడు అన్నారు పార్వతీశం గారు కలర్ చేసుకుని. పగటి పొద్దు గడిచిపోయింది, రాత్రి భోజనాలు కూడా ముగిశాయి. హాల్లోని పడక్కుర్చీని ముందువైపు వరండాలోకి మార్చుకుని కూర్చున్నారు పార్వతీశం గారు. ఆ కుర్చీ పక్కనే కూర్చుని తండ్రి మోకాళ్ళ మీద తలవాల్చింది సంధ్య. నాన్న, నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళను అంది గాత్కరికంగా. కూతురు తల్లిమురుతో మాట్లాడలేదు పార్వతీశం గారు. ఒక్కపొడి డబ్బాతో అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయమ్మ కొంచెం విసుగ్గా, మళ్ళీ ఏమైంది అంది. కుడిచేయి పైకెత్తి చూపించింది సంధ్య. మణికట్టుకు పైన కమిలిన వేళ్ల గుర్తులు, కళనీళ్లు కమ్ముకొచ్చాయి ఇద్దరికి. ఏడాది క్రితం సంధ్య పెళ్లి చేశారు. అప్పటికి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది సంధ్య. ఎవరో తెలిసిన వాళ్ళు తెచ్చారు సంబంధం. కుర్రాడు అందగాడు, నిక్షేపంగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాలదనుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరకపోవచ్చు. ఎంత చదివించినా చివరకు పెళ్లి చేయాల్సిందే కదా అనుకుంటూ సంధ్య నొప్పించేశారు. పెళ్లి చేసేశారు. నెల తిరగకుండానే చీరాసారే పెట్టి కాపురానికి పంపించేశారు. ఒక వారం రోజులు కోడలకి సాయం ఉండి అత్తగారు తన దాన్ని తాను వెళ్ళిపోయింది. భర్త కాలేజీకి వెళ్లే కొడుకు, ఆవిడ సంసారం ఆవిడకుంది. మరి వెళ్లే ముందు ఒక మాట అంది, ఆదిత్యకు వాళ్ళ నాన్నలా కోపం ఎక్కువ, వాడి మనసు తెలిసి మసలుకో గొడవ ఉండదు అని. కానీ అప్పుడు ఆ మాటని అంతగా పట్టించుకునే స్థితిలో లేదు సంధ్య. రేపటి నుంచి ఇంట్లో తను భర్తే ఉండబోతున్నారు. ఆ ఊహ మాత్రమే మనసులో తిరుగాడుతోంది, పులకింప చేస్తోంది. ఆదిత్య బ్యాంక్ ఇంటికి దగ్గరే, మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తుంటాడు. నిన్నటి దాకా అత్తగారు ఉండడం మూలాన పెళ్లిలో తప్ప అతనితో పాటు కలిసి భోంచేసిందే లేదు. ఈరోజు అతనితో పాటు ముచ్చట్లు చెప్పుకుంటూ, సరససల్లాపాలు ఆడుకుంటూ, ఒకరి నోటికొకరు అందించుకుంటూ ఎన్నెన్నో మధురోహలు. ఆదిత్య వచ్చే వేళకి పువ్వులా తయారై నవ్వుతూ ఎదురెళ్ళింది. తన కోసం ఎదురుచూస్తున్న భార్యని ఏ స్పందన లేకుండా సాదాగా చూశాడు ఆదిత్య. నిరాశగా అనిపించినా పనుత్తుడేమో అని సరిపుచ్చుకుంది. మళ్ళీ ఉత్సాహం కూడగట్టుకుంది. తనకి అతనికి వడ్డించి పిలిచింది. ఏంటి, నువ్వు నాతో పాటే తింటావా? ఘోరమైన అపరాధమేదో చేస్తున్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆదిత్య. అవును, ఏమలా అడిగారు అంది సంధ్య తను ఆశ్చర్యపోతూ. ఒక క్షణం సంధ్య మొహంలోకి చూసి, మా అమ్మ మా నాన్నగారు తిన్న తర్వాత కానీ తినదు అన్నాడు ముభావంగా. చివుక్కుమనిపించింది సంధ్యకి. చురుగ్గా ఏదో అనుభోయి సంభాళించుకుంది. మరీ 18వ శతాబ్దం మాటలు చెప్తారేంటండి, భలేవారే అంది నవ్వేస్తూ. ఆదిత్య నుదురు ముడతలు పడింది. అదేమీ చూడనట్టే తనే ఆ మాట ఈ మాట మాట్లాడేస్తూ అతను మూడ్ మంచిగా మార్చాలని చూసింది. ఆ ప్రయత్నంలోనే, మీకు పెరుగన్నంలో చిక్కుడు గింజలు నంచుకోవడం ఇష్టమట కదా అత్తమ్మ చెప్పారు, ఇవిగో నావి కూడా మీరు తీసుకోండి అంటూ తన కంచెంలో చిక్కుడు గింజలు అతని కంచెంలో వేసింది చొరవగా. ఉగ్రుడైపోతూ గబాలను లేచి తింటూ తింటూ ఉన్న కంచాన్ని నేలకేసుకుట్టాడు ఆదిత్య. ఎంత పొగరు, నీ వెదవ్యంగిలు నాకు వేస్తావా అంటూ కళ్ళార చేశాడు. అది మొదలు ఆదిత్య స్వరూపం వెనుకున్న కురూపాన్ని సంధ్య దర్శిస్తూనే ఉంది, భరిస్తూనే ఉంది. అతనికి సంధ్య పకాలను నవ్వడం ఇష్టముండదు. స్నేహితులతో 5 నిమిషాల కంటే ఫోన్లో మాట్లాడడం నచ్చదు. అతను పురమాయించిన వంటకాలే చేయాలి. వేరే ఏదైనా చేస్తే ఆదిత్యది ముట్టుకోడు, పళ్ళెం విసిరుకొడతాడు. అతను ఆగడాన్ని సహిస్తూనే ఉంది సంధ్య. అతనికి అనుగుణంగా తన అలవాట్లు మార్చుకుంటూనే ఉంది. వదులుగా వాలుజడి వేసుకునే తను అతనికి ఇష్టం లేదని గట్టిగా బిగించి వేసుకుంటోంది. తనకి సిల్క్ చీరలు ఇష్టమైనా అతని కోసం నేత చీరలు కట్టుకుంటోంది.
ప్రతిదీ అతను చెప్పినట్టుగానే నడుచుకుంటోంది. ఎందుకు? తన సర్దుబాటు గుణం గ్రహించైనా అతడు మారకపోతాడా అని చిన్న ఆశ. ఆ సుదినం కోసం సహనంతో వేచి చూస్తోంది సంధ్య. ఆ రోజు బ్యాంకు నుంచి వస్తూ వస్తూ తన కొలీగ్ని వెంట పెట్టుకొచ్చాడు ఆదిత్య. ముందు హాల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే టీ చేసి ట్రేలో బిస్కెట్లు టీ కప్పులు పెట్టి తీసుకువెళ్ళింది సంధ్య. గుమ్మంలోనే ఎదురెళ్ళి ట్రే అందుకుని ఇక వెళ్ళమన్నట్టు సైగ చేశాడు ఆదిత్య. ఇంకా తన పరిచయం చేస్తాడని ఎదురుచూస్తోంటే ఏంటిలా, ఇంటికొచ్చిన వాళ్ళని భార్యగా పరిచయం చేయాలని సభ్యత కూడా తెలియదా ఆదిత్యకి? తెల్లబోయి చూస్తున్న సంధ్యని ఆ వచ్చిన ఆగంతకుడు చూడనే చూశాడు. అరే సంధ్య, నువ్వా అన్నాడు ఆనందంగా. రాఘవన్నయ్య, నువ్వేంటిక్కడ? సంబరపడుతూ తను వెళ్ళి కూర్చుంది సంధ్య. సంధ్య ప్రాణ స్నేహితురాలు రమణి అన్నగారే రాఘవ. ఇల్లు కూడా ఒకే వీధిలో ఉండడం మూలాన రమణితోనే గాక ఆ కుటుంబం అంతటితోనూ సంధ్యకి చనువెక్కువే. రాఘవని చూడగానే తన నెచ్చెలి రమణను కలిసినట్టే ప్రాణం లేచొచ్చింది సంధ్యకి. ప్రహారీ గోడ మీద వాళ్ళ పక్కింటి వాళ్ళ జామకాయల్ని దొంగచాటుగా కోసుకుని తినడం దగ్గర నుంచి స్కూటర్ మీద చెల్లెలు రమణిని సంధ్యని కూడా ఎక్కించుకుని ట్రాఫిక్ పోలీస్ కనబడగానే సందుగొందుల్లోని స్పీడ్గా తప్పించుకున్న రోజుల దాకా గుర్తు చేసుకుని నవ్వేసుకున్నారు ఇద్దరు. వాళ్లతో పాటే నవ్వినట్టే నవ్వి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వస్తుండండి, మా సంధి సంతోషిస్తుంది అన్న అమ్మబలికి రాఘవ అలా కాలు బయట పెట్టాడో లేదో తలుపులు డామ్మని వేసి విషం కక్కడం మొదలుపెట్టాడు ఆదిత్య. ఏమో అనుకున్నాను, గ్రంథ సాంగురాలవే అన్నమాట అన్నాడు వెటకారంగా. ఏమంటున్నారు? దెబ్బతిన్నట్టు అడిగింది సంధ్య. ఏ నంగనాచివే, బైక్ మీద షికార్లు సినిమాలు అంతేనా, ఇంకా ముందుకెళ్లారా అంటున్నాడు ఆదిత్య అనుమానంగా. అంత దారుణంగా మాట్లాడకండి, చిన్నప్పటి నుంచి రమణితో పాటు నేను అన్నయ్యనే పిలుస్తాను, మీరు విన్నారుగా, ఏడుపొచ్చేసింది సంధ్యకి. నోర్ముయ్యవే అన్నయ్యట అన్నయ్య, రంకుతనానికి మంచి ముసుగే వేశావు, హేళనగా అన్నాడు. ఉచితానుచితాలు మర్చిపోయి. చిచి, ఇంత అసభ్యమైన నింద వేస్తారా, మీ నోటికి హద్దు లేదా, రోషంగా అంది సంధ్య. నన్ను చీ అంటావా, ఎంత కండకావరమే నీకు, కళ్ళెర్ర చేసి సంధ్య చెంప చెల్లుమనిపించాడు ఆదిత్య. అంతటితో ఆగలేదు అతను. నన్ను చీకట్టిన దానివి, నా ఇంట్లో ఉండడానికి వీర్లేదు, పోవే పో అంటూ సంధ్య భుజం పట్టుకుని వీధి గుమ్మం వైపు ఒక్క నెట్టు నెట్టాడు. మూసున్న తలుపు పడిపోకుండా ఆపింది సంధ్యని. ఆ తలుపే ఆధారంగా కిందకి జారి కూలబడిపోయింది అమ్మాయి. అనుకోని హఠాత్ పరిణామానికి స్తబ్దురాలైంది సంధ్య. కాసేపటిదాకా చెంపమడుతున్న సంగతి కూడా తెలియలేదు. కళ్ళ వెంబడి ధారాపాతంగా జారుతున్నాయి కన్నీళ్లు. ఎంతసేపలా ఉండిపోయిందో తెలియలేదు, లేవాలని కూడా అనిపించలేదు. రాత్రయింది. చేసింది తప్పని తోచి భర్త తన దగ్గరకొస్తాడని ఎదురుచూసింది. ఉన్నదేదో తినేసి అతను ముసుగుతన్ని పడుకోవడం గమనిస్తూనే ఉంది. తెల్లారింది. బ్యాగ్లో తన బట్టలు సర్దుకుంది సంధ్య. నేను వెళ్తున్నాను అని మాత్రం భర్త వినేలా చెప్పింది. పోవే, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళగొట్టేవాణ్ణి అన్నాడు ఆదిత్య. నలిగిన బట్టలతో చెదిరిన వెంట్రుకలతో ఇంటికొచ్చిన సంధ్యను చూడగానే గుండెలు అవసిపోయాయి తల్లిదండ్రులకి. కన్నీళ్లతో కూతురు చెప్తున్న అల్లుడు విపరీత ధోరణిని వేదనాభరిత హృదయాలతో విన్నారు. ఒక రోజంతా తాము ఏడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ గడిపారు. ఆ మరుసటి రోజు ఆలోచనలో పడ్డారు కింకర్తవ్యం అని. లక్షలు కట్నమిచ్చారు, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. ఏడాది తిరగకుండా పుట్టింటికొచ్చిందంటే ఎంత అప్రదిష్ట, లోకులు పలు కాకులు. ఎదురుగా అనలేకపోయినా వెనక ఎన్ని అవాకులు చవాకులు పేలుతారో, అతనికే నెల తిరగకుండా మళ్లీ పెళ్ళికొడుకు అవుతాడు. కానీ దీన్నెవరు మళ్లీ పెళ్లి చేసుకుంటారు? జీవితాంతం పువ్వు కాయ ఎరగని ముండిమాకులా ఉండడం తమ గుండె కోత కాదు? చూడు తల్లి, ప్రతి మగవాళ్ళలోనూ సహజంగానే అహం ఉంటుందమ్మా, ఇంటి మీద ఇల్లాల మీద తన ఆధిపత్యమే చెల్లాలని. ఆదిత్యలో అహం ఓ పాలు ఎక్కువన్నమాట. అందులోనూ నువ్వు అతని జీవితంలో కొత్తగా అడుగు పెట్టావు. ముందు జాగ్రత్తగా నిన్న అతను చెప్పు చేతులు ఉంచుకోవడం కోసం ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉండవచ్చు. ఇలాంటప్పుడే నువ్వు ఓరిం పెంచుకోవాలి. అతన్ని దారికి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా. అతని మూర్ఖత్వాన్ని నీ ప్రేమతో నీ ప్రవర్తనతో మార్చుకో, నువ్వే తన లోకమనేలా చేసుకో అని తల్లి తండ్రి సంధ్యకి ఎన్నో విధాలా నచ్చచెప్పారు. తిరిగి వెళ్ళడానికి ఒప్పించారు. పార్వతీసంగారు సంధ్యను వెంట పెట్టుకుని అల్లుడి దగ్గరికి వెళ్లారు. తలంచుకుని కూతురుదే తప్పని ఒప్పుకున్నారు. చిన్నతనం వల్ల, తమ గారాభం వల్ల, లోకజ్ఞానం లోపించడం వల్ల కూతురు తొందరపడిందని క్షమించమని వేడుకున్నారు. ఉదార హృదయంతో మన్నించానన్నట్లు తలపంకించాడు ఆదిత్య. నిర్లక్ష్యం చేసిన వ్యాధిలా ఈసారి మరీ విజృంభించాడు ఆదిత్య. నిరంకుశత్వం శృతిమించిపోయింది. తను ఏం చేసినా ఏమన్నా పడుంటుందా లేదా అని పరీక్షించడం మొదలుపెట్టాడు.
పని మనిషిని మానిపించాడు. ప్రతి పనిలోనూ వంకలించుతున్నాడు. నలుగురు వినేలా గొంతు పెంచుతున్నాడు. వీటన్నింటినీ ఎలాగో ఓచుకున్నది, కానీ రాత్రిపూట పశువులా ప్రవర్తించడాన్ని మాత్రం భరించలేకపోయింది. ఆదిత్య బ్యాంకుకు వెళ్లిన సమయంలో సూట్ కేసు సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది. షరా మామూలే, అదే పాట, అదే రాగం. పరువు, ప్రతిష్ట, పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదు, ఓ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి, నీతులు, సామెతలు. కానీ ఈసారి ఎన్ని మాటల ప్రయోగాలు చేసినా సంధ్య మెత్తబడే సూచనలు అగుపించలేదు. భగవంతుడా, ఇంకేది దారి అని తలమొత్తుకుంటుండగా మిణుకుమిణుకుమంటూ దొరికింది ఒక దారి అనసూయమ్మకి. ఇది ఇంకొక రాయి, వేసి చూడు అన్నారు పార్వతీసంగా నిస్త్రాణగా. అనసూయమ్మ మెల్లగా కూతురు దగ్గరికి చేరింది. ఏ ఉపోద్ఘాతము లేకుండా మొదలుపెట్టింది. సుమతి అని మా పెత్తలు కూతురు, నీకంతగా తెలియదులే, నాకంటే కొద్దిగా పెద్దది, నేనంటే ప్రాణం పెడుతుంది. ఇందాక ఫోన్ చేసింది, వాళ్ళ ఊళ్ళో అమ్మవారి జాతరట, తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది. దాన్ని చూసి రావాలని ఎప్పటినుంచో కోరిక, కుదరడమే లేదు. ఈ వంకనన్నా వెళ్లాలనుంది, నిన్ను కూడా తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఆ అమ్మవారు చాలా మహిమగల దేవతట కూడా, వెళ్దామా అంది ఆశగా. నేనెందుకు, నువ్వు వెళ్ళిరా అంది సంధ్య విరక్తిగా. నిన్ను వదిలి నేనెలా వెళ్తాను, ఫోన్లే వద్దులే, అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా, కొంచెం నిష్ఠూరంగా అంది అనసూయమ్మ. తల్లి మొహంలో ఆశాభంగం తాలూకు నీడలు చూశాక సరేననక తప్పలేదు సంధ్యకి. బస్సులో 3 గంటల ప్రయాణం. దారి పొడుగునా సుమతి చరిత్ర చెబుతూనే ఉంది అనసూయమ్మ. 18 ఏళ్ల సుమతిని మేనత్త కొడుకు సుదర్శనానికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళప్పుడు అల్లుడికి కట్నంగా 4 ఎకరాలు మాగాణిస్తానన్న తండ్రి కాస్త అకస్మాత్తుగా మరణించాడు. భర్తిచ్చిన మాటతో తనకేమీ సంబంధం లేదంది సుమతి తల్లి. అప్పటినుంచి మొదలయ్యాయి సుమతికి తిప్పలు. పొలం తెస్తేనే ఇంటికి రాణిస్తానన్నారు అత్త, భర్త. నా గుమ్మం తొక్కొద్దన్నది సవతి తల్లి. ఆ తరువాత లోకానికి వెరిచి భార్యని ఇంట్లోకి రానిచ్చాడే, కానీ అప్పటినుంచి సుమతి పడిన కష్టాలు భగవంతుడి గెరిక. అత్త తిట్టినా, భర్త కొట్టినా, ఇంకో ఆడదాన్ని పడగ్గతి తెచ్చినా భరించిందే తప్ప అల్లరి చేయలేదు. పక్క మనిషికి కూడా చెప్పుకోలేదు. తన్నంత రొష్టు పెట్టిన అత్తగారు మంచాన పడితే 2 ఏళ్ళు సేవ చేసింది. ఆవిడ కన్ను మూసాక ఆ స్థానాన్ని భర్త భర్తీ చేశాడు. సుఖరోగాలతో ఒళ్ళు పుచ్చిపోయిన అతన్ని కళ్ళలో పెట్టి చూసుకుంటోంది ఇప్పటికీ. ఊళ్ళో వాళ్ళకి సుమతి అంటే ఎంతో భక్తి, గౌరవం, దేవత అంటారు. పుట్టింటిని మెట్టినింటినీ ధరింపచేసిందంటారు. కాపురానికి వచ్చిన ప్రతి కొత్త కోడల్ని సుమతి దగ్గర తీసుకొస్తారు. 4 మంచి మాటలు చెప్పమంటారు, ఆశీర్వదించమంటారు, తెలుసా, కళ్ళు మెరిపిస్తూ చెప్పింది అనసూయమ్మ. అదన్నమాట అర్థమైంది సంధ్యకి. ఇప్పుడు ఆ పతివ్రత గారితో తన జ్ఞానబోధ చేయించడానికి తీసుకొచ్చిందన్నమాట అమ్మ. తల్లి చూడకుండా నిట్టూర్చింది సంధ్య. సుమతి వీరిని 2 చేతులు చాచి ఆహ్వానించింది. ఆమె ప్రసన్నవదనం చూడగానే ఎందుకోగాని సంధ్యకు గొప్ప ఆరాధనాభావం కలిగింది. ఈమె ఏం చెప్పినా కాదనలేనేమో అనిపించింది లోపల. వచ్చినప్పటి నుంచి సుమతిని క్షణక్షణం గమనిస్తూనే ఉంది సంధ్య. చెల్లెలతో అంటే అనసూయమ్మ గారితో పాత ముచ్చట్లు పంచుకుంటూనే ఉంది. అటు మగన అవసరాలు ఏమరపాటు లేకుండా చేస్తూనే ఉంది. మంచం మీద నుంచి లేవలేకపోయినా ఆయన గారు ఎందుకో కందుకు అరుస్తూనే ఉన్నాడు. ఈమె ఏమాత్రం విసుక్కోకుండా పరమశాంతంగా అనునయిస్తూనే ఉంది. జాతరకి తొలి రోజు, దర్శనం చేసుకురండి అంది సుమతి వీరి స్నానపానాదులు ముగిశాక. సుమతి మాత్రం భర్తను వదిలి గుమ్మం దిగి ఎక్కడికి వెళ్ళతట. పూదండలు, పూజా సామాగ్రి ఎవరిచేతనైనా గుడికి పంపుతుందట. 10 వీధులున్న చిన్న ఊరది. తల్లి కూతుర్లు అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. మన్నాడు పొంగళ్ళు పెట్టే రోజు. పూదండలు, నిమ్మకాయ దండలు తీసుకుని ముందు నువ్వు వెళ్ళు గుడికి. ప్రసాదం తయారయ్యాక పక్కింటమ్మాయిని తోడిచ్చి సంధ్య చేత పంపిస్తానను అంది సుమతి. రాత్రి వెన్నెల్లో పందిరికి విచ్చిన మల్లెపూలు కోసుకుంటున్నప్పుడు చూసింది తల్లి సుమతి పెద్దమ్మ నిమ్మకాయల దండ గుచ్చుతూ గుసగుసలాడుకోవడాన్ని. అంటే తల్లి వెళ్ళాక తనకు బ్రెయిన్ వాష్ అన్నమాట. నిజంగానే భర్త విషయంలో తను ఇంకొంచెం ఓర్పు వహించి ఉండాల్సిందా? అవసరం లేదు, పొంగుతున్న పాలగిన్నెలో బియ్యం వేస్తోంది సుమతి. నువ్వు పాకులాడే కొద్దీ అతను బిర్రబిగుస్తాడు, నువ్వు లొంగే కొద్దీ అతను అణచేస్తాడు. మొగుడు మగాడు అయినంత మాత్రాన నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు జోహకు అనాలి? అతని దాష్టిగా నువ్వెందుకు సహించాలి? ఎదురు తిరుగు. అలాగని నేను గయ్యాళ్ళని కమ్మండం లేదు. అతని అవసరం నీకెంతుందో నీ అవసరం అతనికి అంతే ఉంది. ఆలు మగలు ఒకరి మీద ఒకరు చూపించాల్సింది అధికారమో అహంకారమో కాదు, ఉండాల్సింది అవగాహన, నమ్మకం, ప్రేమ. ఈ విషయాన్ని పసివాడికి పాఠం చెప్తున్నట్టుగా సహనంతో చెప్పి చూడు. అప్పటికీ బుద్ధి రాలేదా? సాహసం చేయి. నువ్వు కాదు, నేనే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి బయటకు వచ్చేసే. భర్తచాటునే తప్ప బతకమనే రోజులు కావివి. చదువు పూర్తి చేసుకో, నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో, మంచిగా మలుచుకో.
అప్రదిష్టలు లోకుల కూతలు గాలొచ్చినప్పుడు దుమ్మురేగినట్టు రేగుతాయి. వాటికి అవే అణుగుతాయి, వాటికి విలువివ్వకు. నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తోంది సంధ్య. నన్ను చూడు, ధైర్యం చేయాల్సిన సమయంలో పిరికితనం అడ్డొచ్చింది. వాళ్ళు కళ్ళెర్ర చేస్తే వణికిపోయాను, వాళ్ళు గీత గీస్తే దాటడానికి భయపడిపోయాను. తిట్లకి దెబ్బలకి తలొగ్గాను, నరకప్రాయంగా రోజులు గడిపాను. ఆ కడగండ్లలోనే 300 జీవితం గడిచిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది నాకు? గాయాల తాలూకు మచ్చల తప్ప. గుణవంతురాలు, గంగిగోవు, పతివ్రత అంటున్నారు ఇప్పుడు. ఏం చేసుకో నా బిరుదుల్ని? నాకందకుండా చేజారిపోయిన జీవన మాధుర్యాల్ని తిరిగి నాకు అందించగలవా? సంధ్య, భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం. దీన్ని వృధా కానీయకు, పోరాడైనా ఫలవంతం చేసుకో. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెలుగుదారి చూపిన ఆమెకు కృతజ్ఞతలు నిండిన కళ్ళతో నమస్కరించింది సంధ్య. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన కథల పల్లకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.